శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా విశ్లేషణగా తెలుసుకుందాం. అదృష్టము ధనురాశి వారికి అంటే స్వయంభూ ఆ గురువే గ్రహమే ఆ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 5వ తారీఖు నుండి. అంచేత వాళ్ళు చాలా అదృష్టవంతులు, సంవత్సరం అంతా అక్కడ ఉంటారు కాబట్టి. పుష్కరం, పుష్కరం అంటే బ్రహ్మపుత్ర నది యొక్క పుష్కరాలు ఆరంభమవుతాయి. చక్కగా ధనురాశి వారికి మంచి ఆనందకరమైన సంవత్సరంగా చెప్పడానికి అవకాశం ఉంది. నవంబర్ 5 నుండి మొదలవుతుంది కాబట్టి గురు అనుగ్రహాన్ని పొందుతూ ఆ రాశిలో ఉన్న మూలా నక్షత్రం వారికి సంవత్సరంలో పడుతున్న ఇబ్బందుల నుండి, పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యంతో చక్కగా వాళ్ళ యొక్క మనసు ప్రశాంతత చేస్తూ ఎంతో ఉన్నతంగా ఉంచడానికి ప్రయత్నం చేసే గురు బలం అనేది వస్తుంది కాబట్టి, ఆ గురువే రక్షిస్తాడు కాబట్టి, ఆ ఇంటి యజమాని వస్తున్నాడు కాబట్టి ధనురాశి వారికి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఈ సంవత్సరం నవంబర్ 5 నుండి బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతామండి. అయితే ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద కార్యక్రమాలన్నిటికీ కూడాను శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేయండి. లోక కళ్యాణార్థం చేసే పనుల్లో కూడా శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేయండి. రాజకీయ రంగాల్లో అనుకోండి, ఎడ్యుకేషన్ లైన్ అనుకోండి, ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్, ఇట్లా ఏ రన్ చేస్తున్న వాళ్ళకైనప్పటికీ వాళ్ళకి మంచి ఫలితాలు, అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టుకోండి. శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది, కన్యాదానం చేసే అవకాశం కనబడుతుంది. ఏదైనా మొట్టమొదటి 15 రోజుల్లో కూడా మంచి ఫలితాలు ఇస్తూ గురువు వస్తూనే ఒక శుభ పరిణామాన్ని చూపిస్తారు. మొట్టమొదటి చూపించేది మూలా నక్షత్రం మీదే. ఆ మూలా నక్షత్రం వాళ్ళందరికీ ఒక రిలీఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి గురు మంత్ర సాధన, గణపతి మంత్ర సాధన కానీ చేసుకుంటూ ఉండే వాళ్ళకి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి సప్తములో ఉన్న రాహు ప్రభావం కానీ, రాజ్యంలో ఉన్న కుజుడి యొక్క ప్రభావం కానీ కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావం అనేది లగ్నంలో ఎప్పుడైతే రాశిలోని గురుడు ప్రవేశించాడో ఆ ప్రభావాన్ని కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి చేయలేవు కాబట్టి కొంచెం వీలైనంత వరకు దుడుకుతనం వదిలేసి కాన్ఫిడెంట్ లెవెల్తో కొంచెం ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. అగ్రిమెంట్ సంతకాలు పెట్టడం ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం బాగా పడుతుంది. చదువుకునే విద్యార్థులు విదేశాల కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. తర్వాత ఎన్నాళ్ళగా పెండింగ్లో ఉన్న ఇల్లు కొనాలి అలాంటి అవకాశాలు మధ్యలో అయిపోయినవన్నీ కూడా ఇప్పుడు పరిపూర్ణంగా సంపూర్ణంగా ఫలితాన్ని ఇచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది కాబట్టి భయపడక్కర్లేదు. ఏదైనా గురుమంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9844996444, 888555 9147, 888555 9148.